హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా ధనుష్కోటి వచ్చేసాం. అదే శ్రీరాముడు సీతమ్మని తీసుకురావడానికి కట్టిన రామసేతు ఇక్కడి నుంచి. సో అసలు హైలైట్ ఉంది. అసలు మీరు చూసారంటే ఒక సైడ్ ఇండియన్ ఓషన్ అండ్ ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఈ మధ్యలో రామసేతు ఉంది. అది ఎక్కడ ఉందో తెలియదు, బట్ కనిపించలేదు. కనిపించదు కూడా యాక్చువల్లీ, ఓన్లీ నాసా వాళ్ళు కనిపించింది. కానీ ఇక్కడ మాత్రం క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అబ్బా గాలి ఫ్రీ వస్తుంది. అసలు జనాలు అయితే ఈరోజు ఫుల్గా గట్టిగా ఉన్నారు. అండ్ బాగుంది చెప్పాలంటే, ఇంకోళ్ళు ఈ ప్లేస్ చూద్దామని ఎప్పటి నుంచి అనుకుంటాను కానీ అవ్వలేదు. బట్ ఫైనల్గా కుదిరింది, చాలా బాగుంది. ఇంకా ఏరియల్ వ్యూ చూస్తే ఇంకా అది ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. చూద్దాం డ్రోన్ ఎక్కడ అందాం. సో ఏరియల్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఇక్కడ గాలి ఎక్కువగా ఉంది. సో డ్రోన్ ఉంటుందా లేదా చిన్న డౌట్ నాకు. ట్రై చేస్తాం మ్యాక్సిమం. యాక్చువల్లీ రోడ్ అయితే ఇలా ఉండేది కాదు, మొత్తం సిమెంట్ రోడ్తో చాలా నీట్గా ఉండేది. బట్ తెలుసు కదా అక్కడ గాలి ఎంతలో ఉందో, గాలి ఎక్కువ అండ్ ఇసుక అయితే అలా. యాక్చువల్లీ మేము ఆటోలో వస్తున్నప్పుడు కూడా ఇసుక ముఖం మీద తుండడం చాలా జరిగాయి అసలు. సో అలాంటిది ముఖ ఆటోల మీద వెళ్తున్నప్పుడే అయిందంటే ఇంకా ఆ రోడ్ ఎలా ఉంటుంది చెప్పండి. మొత్తం ఇంకా ఇసుకతో మొత్తం కవర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా రోడ్ అనేది కనిపించట్లేదు, అక్కడక్కడ కనిపిస్తుంది యాక్చువల్లీ. అదే కాకుండా అండ్ నేను చాలా మన తెలుగు స్టేట్ వెహికల్స్ అయితే చూశాను. సమ్ బైక్ రైడర్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఏపీ అండ్ టీఎస్ నెంబర్ బోర్డ్స్ అయితే బైక్స్ ఎక్కువ చూశాను. నేను కార్స్ చూశాను బట్ కార్స్ కన్నా బైక్స్ ఎక్కువ కనిపించాయి. సో అంత దూరం లాంగ్ డ్రైవ్ అంటే అదొక మంచి ఫీలే. అసలు మనం ఎప్పుడూ అలా ట్రై చేయాలి. బట్ లైఫ్లో అయితే ఎప్పుడో ఒకసారి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మొత్తం దర్శించుకోవటం. సో మిస్ మాత్రం అవ్వకండి అసలు. ఇది అప్పట్లో ధనుష్కోడి రైల్వే స్టేషన్ వరదలు వచ్చి మొత్తం పోయినాయి. సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఒక నాలుగైదు గుడ్స్ ఉన్నాయి అంతే, ఇంకంతా మించి ఇక్కడ ఏం లేదు. రైల్వే స్టేషన్ అంటే నమ్మే దగ్గర నమ్మేలా అస్సలు లేదు. అసలు ఇది రైల్వే స్టేషన్ అంటే మొత్తం ఎప్పుడు కూడా ఉంది. రూపాయలు కూడా లేవబ్బా, సునామీ మొత్తం తుడిచేసింది.